దుర్గాక నాకేటి సిగ్గు అన్న చందంగా మనం అయితే మంచిగానైనా లేకపోతే చెడుగానైనా సరే జనం నోట్లో నానాలి అన్నటువంటి ధోరణి ఆంధ్రజ్యోతికి ఉన్నటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అలా నానుతూ ఉంటే స మనం నోట్లో నానుతా ఉంటే కనుక సర్క్యులేషన్ అవుతుంది మనం వంద తప్పులు రాస్తాం అందులో ఏదో ఒకటి నిజం అవుతుంది ఆ ఒక్క నిజం చూపెట్టి ఇదిగో మేము మిగతా తొంభై తొమ్మిది కూడా నిజమే అని చెప్పాలన్నటువంటి తాపత్రయం పడుతూ ఉంటుంది తాజాగా మరో నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతిగా తపన వెంకయ్య నాయుడు గారి కంటే ఎక్కువగా ఆంధ్రజ్యోతికి ఉంది చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలన్న తపన బాబు గారికి కూడా జ్యోతికి ఎక్కువ ఉంది అందులో భాగంగా వెంకయ్య నాయుడు గారిదైతే మొన్ననే రాశారు రాష్ట్రపతి అని చెప్పి అది వెళ్ళిపోయింది అయినా మళ్ళీ తాజాగా ఇంకో తమిళ సైని యాడ్ చేస్తూ రాసుకొచ్చినటువంటి వైనం దీని మీద సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి విశ్లేషణ చూద్దాం సాక్షాత్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కలిసి మైడి రాధా దయచేసి నన్ను వదిలే రాష్ట్రపతిగా ఛాన్స్ ఇవ్వనప్పుడే నా మనసు విరిగిపోయింది మళ్ళీ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ నాకెందుకు చెప్పు ఏదో ఆ స్వర్ణ భారతి ట్రస్ట్ పన్ను చూసుకుంటూ చేసుకుంటూ శాస్త్రజీవితం గడిపేస్తా కాస్త ఈ క్యాంప్ అయిన ఆపుతావు అని కోరినా సరే నోనో ఓ తెలుగు వెలుగు సంతకానికి గుర్తింపు ఇవ్వకపోతే ఎలా సార్ మీరు వద్దన్నా సరే మా పోరాటం ఆబో అంటాడేమో ఆర్కే మాస్టర్డ్ పక్కనే మళ్ళీ ఓ బాక్స్ కట్టి వార్త కొట్టాడు ఉపరాష్ట్రపతికి మళ్ళీ వెంకయ్యను రాసేశాడు ఆ వార్తకి మళ్ళీ ఓ క్రెడిబిలిటీ కావాలి కదా దానికోసం రేసులో తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా ఉందని సన్నాయి నొక్కులు ఇదే వార్త రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ముందు రాశారు రాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనకు ముందు వెంకయ్యనాయుడిని కలిసి కూడా అభ్యర్థి ఎవరో చెప్పలేదు బీజేపీ ముఖ్య నాయకులు దాన్ని కూడా తప్పుపడుతూ చూశారా మోడీ ఎంత దుర్మార్గుడు అన్నట్టుగా ఇంకో వార్త రాశారు మళ్ళీ ఇప్పుడే ఉపరాష్ట్రపతి పదవి క్యాంపెయిన్ చేశారు అసలు ఉపరాష్ట్రపతి పదవిలో వచ్చేది ఏంటి అనే కనీస సోయ కూడా లేదు ఈ పత్రిక దీని వెనక ఉన్న స్వయం మేధావులకు మేధావులకు వెంకయ్యనాయుడిని ఆల్రెడీ మార్గదర్శక మండలి పంపించాలని మోడీ అండ్ గ్యాంగ్ నిర్ణయం ఎప్పుడో తీసుకుంది ఆయన ఓసి పైగా దక్షిణాది ఆల్రెడీ ఓసారి పదవి చేపట్టారు పైగా ద్రౌపది ముర్ము తూర్పు భారతానికి చెందిన ఆదివాసీ మహిళ ఇప్పటికెప్పుడు బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీలో వెంకయ్యనాయుడు పేరు ఫిట్ కాదు సౌత్ సౌత్ అంటున్నారు ఆల్రెడీ నాలుగు రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చేశారు బస్ ఒడిస్సా దిగునే ఏపీ ఉపరాష్ట్రపతి పదవి ఎంపిక కూడా బీజేపీకి కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి ఆల్రెడీ ఓ ఆదివాసీ మహిళకి ఇచ్చారు కాబట్టి ఒక మైనార్టీ అభ్యర్థి వ్యూహాత్మకంగా బెటర్ అది కేరళ గవర్నరా మాజీ కేంద్ర మంత్రి నక్వీయా కశ్మీర్ నేత గులాం నబీ ఆజాదా అది వేరే సంగతి లేదంటే ఓ పంజాబ్ సిక్కు అది అమరేంద్ర కావచ్చు ఇంకెవరైనా కావచ్చు లేదంటే పక్కా ఈశాన్య రాష్ట్రాల నుంచి పార్టీ జాతీయవాదానికి ప్రతీగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అంతే తప్ప ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాడు ఎల్లో బీజేపీ సత్యకుమార్ అని అభ్యర్థిత్వాలు ఎంపిక జరగదు ప్రత్యేక ద్రవిడ్నాడు ఉద్యమం చేస్తాం పోరాటం చేస్తాం వంటి మాటలు హెచ్చులు బీరాలు గట్రా గత ఎన్నికల ముందు చంద్రబాబు వర్సెస్ మోడీ ఎపిసోడ్లో బోలెడు చూసాం చివరికి ఏమైంది బాబాబు సార్ అపాయింట్మెంట్ ఇవ్వుబాసు అని చంద్రబాబు దేబరించాల్సిన దురవస్థ ఇప్పుడు సో రాధాకృష్ణ క్యాంపెయిన్ స్టార్ట్ చేయగానే భయపడిపోయి వెంకయ్యకు జై అన్నట్టుగా ఉండదు బీజేపీ స్ట్రాటజీ అంతటి అద్వానీనే అటక మీదకి ఎక్కించిన బ్యాచ్ మోడీషా వెంకయ్య అంటే గురుభక్తి భయం ఉంటుందనుకోవడమే పెద్ద విచిత్రం ఓకే నక్వీకి ఆర్ఎస్ఎస్ నో అనొచ్చక తమిళనాడు చెందిన తెలంగాణ గవర్నర్ కూడా ఛాన్సెస్ తక్కువే ఆల్రెడీ రాష్ట్రపతికి ఓ మహిళకి ఛాన్స్ ఇచ్చారు ఇక ఉపరాష్ట్రపతిగా కూడా ఇంకో మహిళకి ఛాన్స్ అనేది స్ట్రాటజిక్గా కష్టం మరి ఈ క్యాంపెయిన్ ఎందుకంటారా ఏదో పొద్దుపోక వెంకయ్యకి విధేయత ఏమీ లేదు పిచ్చి పాటకులు అవును మీ పవన్ కళ్యాణ్లో ఓ మాట అనిపించకపోయారా వెంకయ్యని ఎంపిక చేయకపోతే మోడీ తాట ఇస్తా అని తాడోపేయడం తెలియదు పాప నేను పవన్ కళ్యాణ్ గురించి కూర్చో సెటైర్ చేశారు బేసిక్గా ఇక్కడ వెంకయ్యనాయుడు గారికి సంబంధించి ఉన్న ఆప్షన్ ఇప్పటికీ ఉందన్నటువంటిదే ఆంధ్రజ్యోతికి ఢిల్లీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అదే రాస్తే తప్పేం లేదు ఎందుకంటే ఆయన బయటికి పంపిస్తే అంటే తిరిగే కాలు తిట్టేనోరు ఊరుకోదు ఖాళీగా వెంకయ్యనాయుడు గారి నుంచి ఏమైనా సీరియస్ ఇష్యూస్ వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఏమైనా చేస్తే చెయ్యాలి అలాంటి యాంగిల్లో నుంచి రాసుకున్నా పర్లేదు కానీ మధ్యలో తమిళ సైని యాడ్ చేయడం వల్ల ఈ ఇష్యూ వస్తుంది ఏం జరుగుద్ది చూడాలి